కొత్త ఉత్సాహంతో క్రీస్తు సంఘాలు సందడి కొత్త కాంతులు కోటి ఆశలతో నూతనోత్సాహం నెలకొంది. 2023కు వీడ్కోలు పలుకుతూ 2024కు స్వాగతం పలుకుతూ క్రైస్తవులో జోష్ కనిపించింది. నూతన సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు క్రైస్తవులు కొత్త సంవత్సరంలో సరికొత్త సందడి చేశారు. తుని పట్టణంలో కొండవారపేట అలాగే చిన్న నరసాపురం గ్రామంలో స్థానిక చర్చ్ ఆఫ్ క్రైస్తు మందిరాల్లో నూతన సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు క్రైస్తవులు కొత్త సంవత్సరంలో సరికొత్త సందడి చేశారు. స్థానిక దైవజనులు నక్కా సాల్మన్ రాజు ఎన్ జానుబాబు సమక్షంలో నూతన సంవత్సరం వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. నూతన వేడుకలను పురస్కరించుకుని దైవజనులు ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించి క్రీస్తు సందేశాన్ని అందించారు. అర్ధరాత్రి వరకు వేడుకలు జరుపుకుని ప్రత్యేక క్రీస్తు మంత్ర గీతాలు ఆలపిస్తూ భారీ కేకులను 12 గంటల సమయంలో కట్ చేసుకుని సంఘస్థులందరికీ పంచిపెట్టారు. దైవజనులు సంఘస్థుల అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా నక్కా జానుబాబు మాట్లాడుతూ ప్రేమ స్వరూపుడు యేసుక్రీస్తు ఈ నూతన సంవత్సరంలో దేవుని కృపలో అందరూ క్షేమంగా ఉండాలని కోరారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు డానియల్, తమ్మారావు గౌరేష్, సూర్యప్రకాష్ యోధ, చిట్టిబాబు, రామారావు, రమణ, జాషువా ప్రసాద్, సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మళ్ళీ 2023 సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి సందర్భముగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ 2024 సంవత్సరంలోనికి దేవుడు మళ్ళీ ప్రవేశపెట్టినటువంటి రీతిని బట్టి తుని క్రీస్తు సంఘము తరపున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేవుడు అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి, కష్టం నుంచి, బాధల నుంచి మనల్ని విడిపించి సురక్షితముగా భౌతికముగాను, ఆత్మీయముగాను, అదేవిధముగా మానసికముగాను కూడా మనల్ని కాపాడి ఉన్నాడు, సంరక్షించున్నాడు, మనల్ని పోషించున్నాడు. అందుకే ఎల్లవేళ్ళ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో 2024లో దేవుడు తన యొక్క పరిచర్యలో అందరినీ వాడుకోవాలని, అన్ని రీతుల్లోనూ కూడా భౌతికముగాను ఆత్మీయముగాను కూడా అందరూ కూడా అభివృద్ధి చెందుతూ సంతోషము ఆనందమును పొందుకోవాలని మరి ఒకసారి మా యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునిచ్చు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.